दलित बंधु सर मैं ओटल कोसम मीद प्रेम ले ओटल मेद प्रेम दलित बंधु मोतम अर्थ दलित डिमेंडे सरकारी पक्को हुस्नाबाद अंदर की तब मू मो वाली अगर केवल इकड़ ईतर एट ओडगोटे वीर गुंत एट नौकाले वीर असैंली एट चेयर ना कुट परपाल को ना परपाल अभी आये एजेंड तब आज काबटे ने उच्च रात चूस पेंशन मूडे माटा मंत्री याद कदा इकड़ जल्दी माटा और सारना रेल कम ए जेडा के ओडना जे पड़ा चाटाते नैने जेडा को ऐडिया उड़ा मूडे मुख्यमंत्री पेंशन लाकेकोनी एपड़ा पेंशन अड़े मंत्री नागे रेसन कार्ड राको एपड़ा अड़े पड़े को ईके पर्स एंकंटे पदों को मुये नारायणी पदवल कोसम पेदले ना प्रजा समस्या कटे ना प्रजा कन्नील कटे ना पदवी गोपदे का भावित काबटे पदवी उन्ना पैना पर्वे माटा दीच पड़े मुख्यमंत्री सीट कोसम आश पड़े तीस पड़े आई पोतना इला ऊर्क गड्डी प्रजल के पोतना गड़पाले गड़पाल विज्ञप्ति अन्नी विषया चाल चैतन्य सेल फोन मत सोशल मीडिया दुम लेता नाट से दुम लेता कल कल दुम लेता इट मैं चूसी पाले माटा चाबूटे मुगरी का पिल चलकर पिछले माटाड़ी का अंदर माटे अंत चपे కేసీఆర్ చెప్పే మాటలు వాళ్ళ నమ్ముతలు తెలంగాణ సమాజము వీరిని ఒడ్డెక్కదాక ఊడమల్లప్ప ఒడ్డెక్కినాక బూడమల్లప్ప అంతకంటే వేరే లేదు కాబట్టి వాళ్ళ మీకు హరీష్ రావు గారు ఇచ్చారు నా మిత్రుడు ఆయన రోజు మాట్లాడతాడు ఆ ఇటలు అందరూ ఏం అభివృద్ధి చేసింది అభివృద్ధి చేయకపోతే నాకు ఇవన్నీ వచ్చినా తల్లి ఇంతకుముందు వీళ్ళు చెప్తున్నారు శుభంగా చెప్తున్నారు 10 నిమిషాలు ఉద్యోగం పోతలేవా అంతకుముందు ఎత్తేజ రోడ్లలో ఎంత ఆగమైపోయినా మనం ఎక్కడ చూసినా అంతో ఇంతో 18 నెలల ఈ జమ్మికుంటకు ఆభా జమ్మికుంటకు వర్షం పడితే లింకు లేకపో మరి వర్షం ఉంటుంది లింకు మీకు కాదు 3 రోజులదాకా ఇవాళ అంతో ఇంతో నేను అన్నాడు ఆర్థిక మంత్రిగా ఉన్నా కాబట్టి నాకు 20 ఏళ్ళు ఈ నియోజకవర్గం బంధం ఉంది కాబట్టి తపనపడి కష్టపడి మా వాళ్ళకి ఏ సమస్య ఉండదు అని చెప్పి నేను చేసి పెడితే ఇవాళ ఎక్కడి నుంచి వచ్చాయని మాట్లాడతాను ఆయన మాట్లాడగానే ఇక్కడికి వచ్చింది రాత్రి ఒక గజల వచ్చారు 10 మంది వచ్చి ఆయన మా దగ్గర ఎలుగ పెట్టినాడు మీ దగ్గర ఎవరిగా పెడుతున్నా అని చెప్పచ్చు మా దగ్గర ఎలుగ పెట్టలేదు మీ దగ్గర ఏం ఎలుగ పెడుతున్నా అని చెప్పచ్చు 3 ఏళ్ల క్రితం అంట ఇల్లు అన్ని కొలగొట్టిందట ఇల్లు కట్టించారు ఇప్పుడు దాకా కట్టింది ఇవి ఇప్పుడు రాత్రి 4 వచ్చింది కాగానే ఇల్లు కలెక్టర్ పడిన ఊరికి దెబ్బకి కానీ ఇది రారా ఇది 60 ఏళ్ళు కింద కట్టిద్దా అని చెప్తారు అంటే ఈ తల ఆయన దగ్గరికి వస్తే అక్కడ సురుకు పుట్టి ఇలా మొక్కు పోస్తాను అక్కడ 60 ఏళ్ళు ఇవాల ముక్కు పోతారు అంటే ఈటల రాజేంద్ర అంటూ ఇవాల తెలంగాణ ప్రజలకి ఒక గుంతుకైంది ఈటల రాజేంద్ర అంటూ ఉంటేనే పేదల సమస్య పరిష్కరించేటువంటి ప్రస్తావించే బిడ్డగా మారింది కాబట్టి వాళ్ళకు భయం ఎక్కువ అసెంబ్లీ ఎక్కడ అవుతారు పక్క అవస్థ అసెంబ్లీకి వచ్చుడు వచ్చుడే ఈటల రాజేంద్రుడు చిన్న కనబడుతుంది వచ్చింది ఈటల రాజేంద్రుడు రేపటి దాస పెట్టుకోకపోవచ్చు ఊరాలు పెట్టుకోకపోవచ్చు దళ వేసుకోవచ్చు ఇట్లాగే మాట్లాడా అదే రాజశేఖర్ లాంటి వాడు ఆ కిరణ్ కుమార్ లాంటి వాడు రోషా లాంటి వాడు నా భయానికి నన్ను ముప్పు పెట్టింది కానీ ఇవాళ నేను మీకు ఒక్కటే వాగ్దానం చేస్తున్నా ఆడబిడ్డలారా మా అన్నలారా అన్నీ తీసుకోండి ఓటుకు 50 వేలు ఇచ్చినా తీసుకో కానీ నన్ను దాచుకో అంతా జై భీమ్ ముఖ్యమంత్రి చెప్పిన మా దేవుడు అంబేద్కర్ కి దండ వేసిన మా రెండో దేవుడు జగజ్జనం దండ వేసిన అది రాయందరణ ఫలితం గుర్తుపెట్టుకో తప్పకుండా మంచి రోజులు వస్తాయి ఒకేసారి పోతాయని అంటే మంచి రోజులు మాత్రం వస్తాయి దయచేసి
మొత్తం మన వాడగట్టు బతులోడ వాడగట్టు పోషమ్మ వాడ నన్ను మీరే తీసుకొచ్చుకొని రెండు మాసాలు ఆశ్రయించి కాబట్టి నాకు నాయకు లేకపోవచ్చు కానీ ఏ ఇంటికి ఆయన్నే నాయకుడు భావిస్తున్నాను ఏ ఇంటికి ఆయన్నే నాకు భావిస్తున్నాను నాకు పోలింగ్ ఏజెంట్ కూడా లేకపోవచ్చు నాకు చెప్పడానికి కూడా లేకపోవచ్చు ఎవరికి వాళ్ళకి చెప్పుకోండి నన్ను నాకు మారింది కొంచెం ముసలి ఉంటాను రాయగా సార్కి అయితే ఉండాలి కానీ రాయగా సార్ గుర్తు ఏంటంటే అప్పుడు ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి కారు గుర్తు తెలుసు ఇప్పుడు నాకు గుర్తు మారిపోయాయి పువ్వు గుర్తు వచ్చి ఒక్కటే ఇంటింటికి ఆ పువ్వు గుర్తు ప్రచారం చేసి మీ తమ్ముడిగా మీ అన్నగా నన్ను ఇళ్ళు మనసుతో ఆశ్రయించాలని చెప్పుకోవద్దు నేను మీకు మళ్ళీ మాట ఇస్తున్నా 20 ఏళ్ళు ఎట్లున్నాను రేపు గట్టే ఉంటా మీకు మచ్చలేదు ఎక్కడ మచ్చలేదు అవసరం వచ్చినప్పుడు ఇప్పుడే శోభగా చెప్పింది ప్రభాకర్ మాకు క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ తమ్మి దాన్ని తీసుకెళ్ళాను నేను నేనున్నంత వరకు ఎవరు ఆశ్రయించి వచ్చినా నేను ఆదుకునేటువంటి బిడ్డ నేను మీ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిగా మెదిలిన నేను కాబట్టి రేపు కూడా గడే పద్ధతిలో మాట్లాడుతాను నన్ను రెండు మాసంతో దీవించాలని ఈ దుర్మార్గులు ఏ హింస అయితే పెడుతున్నో దాని నుంచి కాపాడని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై బీజేపీ.